హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ సినిమా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ ఇన్ మై లైఫ్. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీ స్కెడ్యూల్ వి మిస్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ఆల్. సో ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు, జయసుధ గారు, నరేష్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు అండ్ ఆల్ అదర్ బిగ్ బిగ్ ఆర్టిస్ట్ అందరూ, దే ఆల్ ఆర్ గ్రేట్ ఆర్టిస్ట్. వాళ్ళతో ఒకేసారి 70 మందితో నేను యాక్ట్ చేయాలంటే ఐ షుడ్ గెట్ వెరీ స్కేర్డ్, చాలా భయం వేసేది. బట్ అందరూ వాజ్ సో ఫ్రెండ్లీ, మోస్ట్లీ మా డాడీ, స్క్రీన్ డాడీ రాజేంద్ర ప్రసాద్ గారు వెరీ ఫ్రెండ్లీ. యంగ్ యూత్ బాయ్ సెట్లో మార్నింగ్ ఎప్పుడు వచ్చినా కూడా డే నైట్ ఫుల్ నైట్ డే ఉన్న ఫుల్ యాక్టివ్గా అసలు ఒక జింకలాగా అటు ఇటు ఎగురుతూ ఉండేవాడు. యువర్ ఆర్ ఫుల్ ఎనర్జీ ఆన్ సెట్స్, థ్యాంక్ యూ సార్. ఈ సాంగ్స్కి వస్తే మిక్కీ అండి, మిక్కీ మా అయితే ఫస్ట్ సినిమా చేసింది అండి. ఆ సినిమా ఆడియో వాజ్ అ హ్యూజ్ హిట్ అండ్ మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ వస్తుంది కాంబో ఇది. ఈ సాంగ్స్ చాలా 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 మంచి పాటలు ఇచ్చాడు అండ్ ఇందులో కళ్యాణం వైభోగం అనే సాంగ్ మాత్రం నా ఆల్ టైమ్ నా సినిమాలో నా మ్యూజిక్లో టాప్ 3లో పాట ఉంటుందండి. మిక్కీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆల్బమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్స్ అండి రాజుగారు, శ్రీష్ గారు, లక్ష్మణ్ గారు ముగ్గురిని నాకు నవంబర్ స్కిట్, సో నేను వాళ్ళ అంకుల్ అంకుల్ని పిలుస్తాను. బట్ స్టిల్ యాక్చువల్ చెప్పాలంటే రాజుగారు చెప్పాలంటే అతని గురించి ఆర్టిస్ట్లో నాకంటే ఎవరికి ఎక్కువ తెలీదు. ఫస్ట్ సినిమా హీరోయిన్ కాబట్టి, దిల్ సినిమా హీరోయిన్ కాబట్టి. ఆయన తర్వాత సినిమా హీరోయిన్లు అండి నందిత గారు అండ్ రాశి. లవ్లీ వర్కింగ్ విత్ యూ బోత్. ఐ హోప్ వి ఆల్ వర్క్ టుగెదర్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నెక్స్ట్ మై డార్లింగ్ డైరెక్టర్ సతీష్ గారు, మీ గురించి ఏం చెప్పాల్సిన అర్థం కావట్లేదు. ఈ స్క్రిప్ట్ మీరు రాశాక మీరు నన్ను మైండ్లో అనుకోవడము నా అదృష్టము. ఈ స్క్రిప్ట్ని మీ ఇద్దరు నా దగ్గరికి తీయడం నా అదృష్టం. ఈ సినిమా నేను ఒప్పుకోవడం ఇది నా ఇంకా అదృష్టం. అంత మంచి గొప్ప సినిమా ఇది. నా కెరీర్ అయిపోయాక, నేను ముస్లిం అని అయిపోయాక నా సినిమాల్లో టాప్ 3లో ఏ సినిమా ఉంటాయంటే టాప్ 1 సెకండ్లో ఈ సినిమా ఉంటుంది అని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దిస్ మై ఒరిజినల్ ట్రూ ఫీలింగ్. ప్లీజ్ సినిమా ఆగస్ట్ 10 సినిమా వస్తుంది, అందరు థియేటర్కి రండి, వచ్చి సినిమా చూసి మా అందరిని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.